పిల్లగాడు చిన్నోడు నాకంటే పాప. కాతా ఇప్పుడు సినిమాలు బాగునే చేస్తున్నాను, అప్పుడు 2002 ఇట్లా వచ్చినావు. అవును జయం, జయం సినిమాతోటి. అవును, వచ్చుడు వచ్చుడు ఏం కొట్టినో తా మీ బోల్ కొడితే ఓ ఇక ఉరికింది, అది ఉరికింది ఉరికింది సినిమా బాగానే ఉరికింది. అవును, ఆడికేం చురిగేస్తే దాక పోతనే నువ్వు 40 వచ్చిన తమీ సినిమాలు 32 ఇది ఇది నా 32 సినిమా 32 32 32 దాకా వచ్చినవా? ఇప్పుడు నీ వయసు ఎంత ఉంటుందా మీ మరి? నా వయసు ఎందుకు చెప్పింది? ఏ అడుగుతున్న 32 సినిమాలు అంటే 32 ఏం ఉండకుండా. ఇప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు నా వయసు చెప్పినా నువ్వు నాకు ఒక పెళ్లి ఎందుకంటే ఒక్క పరికి పెళ్లి అయిందంటే ఇక పెళ్లి అయిపోయినట్టు. ఇక నీ ఎత్తుకొట్టుకున్నాడో మొత్తుకున్నాడో ఏదైనా కానీ వాళ్ళతోటి. నా ఏజ్ ఇప్పుడు 40 40 40 వచ్చిన 40 చిన్నపిల్ల లెక్కనే ఉన్నా గిన్నెలు చూస్తే. నేను 25 గ్లోబల్ నువ్వు తెల్లగున్నావు చూసుకో జర ఒకసారి అద్దంలో తెల్లగున్నావు మెరుగుతున్నావు ఇట్లా. ఏం కాదు నీకు పదగారు వేసుకో, లోపల పదార్ వేసుకో, మీదకి వేసుకోకు. 25 కాడ ఆగినావు పదార్ కాడ సూపర్. ఎందుకంటే పదార్ కాడ ఆగకపోతే మన అందరు చుట్టుముట్టున్నారు. లేదా నువ్వు ఏడతావు, నువ్వేడతావు, నువ్వు వస్తావు. ఇదే ఉన్నది నెత్తి నొప్పి. అరే నేను చేయనా, నేను చిన్నప్పుడు చిన్న ఎక్కకపోతుంటే జామ చెట్లు అన్ని ఎక్కినా ఎప్పుడన్నా జామ చెట్లు ఉన్నాయా మనకేమన్నా? ఇప్పుడు ఈ కిత్తకి ఇడిచిపెట్టినట్టేనా మరి లీడర్షిప్? ఏ వస్తావా అనుకుంటే నేను చేయి గుర్తుకో, కారు పట్టుకోను, పువ్వు పట్టుకోను, ఏదో పట్టుకొని వస్తా ఓటు వేసుకుంటావా అనుకున్నా? మనకి ఎందుకు అక్క పాలిటిక్స్? మనకు మన పబ్లిక్ అంత అండ్రి. ఎప్పుడు వచ్చినా పబ్లిక్ పబ్లిక్ అందరూ మాట్లాడుతున్నారు. అన్ని అన్ని మనం వింటమైంది, అన్ని మనం అంతమైంది. నా మానవాన్ని మంచి నేను షూటింగ్ చేసుకుంటున్నావు అంటే వచ్చింది టీవీలో న్యూస్ ఏదో. అసలు సంబంధం లేదు నాకు. మరి కృష్ణ అరే వస్తున్నాడు 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 పిల్లగా నిమ్మలంగా సినిమాలు చేసుకుంటుంటే వస్తున్నాడు వస్తున్నాడు ఆగం చేశారు. ఆ పిల్లంత ఆగమైంటి వచ్చు మీ ఆమె ఫస్ట్ అంటే తను షాక్ అయింది సార్ సడన్ గా టీవీలో వస్తుంటే ఇన్స్టాగ్రామ్ అన్నిట్లో వస్తుంటే ఏంటి అసలు ఏంటి అంటే తను తెలుసు ఫేక్ అని బట్ సడన్ గా ఇంతమంది చెప్తుంటే తను డౌట్ ఏంటి నాకు చెప్పకుండా చేస్తుండ తన డౌట్ లేదు. నా అసలు కోపం ఉన్నది అయితే రాగానే ముందు ఎత్తి మీద 2 కాదా అట్లా వేయకుండా పోరలు నాగం చేయకుండా అలా జిందగీ ఖరాబ్ అవుతుంది. ఇట్లా పెండ్లాలు ఊకుంటారా కొట్టరా కొట్టిన కొట్టమనకు తమ్మి కొట్టకుంట చూసుకోను. ఎందుకంటే ఈ పొద్దున పాటలు గట్టిగానే కొడుతున్నారు. ఎందుకంటే నేను కూడా వేస్తామా ఎక్కడ కోపం వచ్చి తాగొచ్చినట్టు 2 బీ కూడా మరి ఇలా మంచిగా తమ్మి జుట్టు గిట్టు మంచిగా చేయించు ఎట్లా చేయించు అంటే జుట్టు పెంచుతా కదా జుట్టు పెంచినప్పుడు ఆ లాంగ్ ఏరినప్పుడు అలా చేసామాట స్టైలింగ్ అంటే సినిమాలో షేడ్స్ నాకు హ్యావ్ 2 అనమాట. ఒక ఒక షేడ్ ఏమో ఈ లాంగ్ ఏర్ దాన్ని ఇంకొక షేడ్ కొంచెం ఈ కాదు సింగిల్ రోలే బట్ నా క్యారెక్టర్లో ఉంటాయి అన్నమాట షేడ్స్ ఉంటాయి. అలా బాహుబలిలో ఉన్నవా అంటే 6 లైన్లు 7 నిలబడ్డ 8 లైన్లు 9 నేను నిలబడకపోతున్నా నాకు ఒక మాట చెప్పొద్దా? నాకు అప్పుడు ఇద్దరికి అప్పుడు అంటే ఇద్దరికి అప్పుడు ఆ పరిచయం లేదు కదా. సో చెప్తా నెక్స్ట్ సినిమా చెప్తా. మళ్ళీ సినిమాలు చెప్పు నువ్వు 6 లైన్లు నిలబడితే నేను 7 లైన్లు నిలబడనా? అంతే అంతే నిలబడతామా? పైసలు ఇస్తారా? పైసలు పైసలు మస్తు ఇస్తారు. ఎంత ఇచ్చారు తామి నీకు అట్లా నిలబడితే 6 లైన్లలో నిలబడి? అంతే రోజుకి 1000 ఇస్తారు. 1000 మళ్ళీ ఫుడ్ ఉంటుంది, మళ్ళీ ఫుడ్ ఇస్తారు. మధ్యాహ్నం లంచ్ ఉంటుంది, స్నాక్స్ ఉంటాయి మధ్య మధ్యలో మధ్య మధ్యలో ఏమంటారు చాయ్ బిస్కెట్ ఇస్తారు. ఫుడ్ మంచి ఫుడ్ రోజు 1000 రూపాయలు మళ్ళీ బత్తాలు ఇస్తారు. అంటే మనకి ఇస్తారు కానీ ఉంటారు కదా మన మోడల్ కోఆర్డినేటర్ వాళ్ళు దుబ్బేస్తారు మనకి ఏరు మనకు మధ్యలో తింటారు తింటారు మనకేరు అది రాదు మన దాకా అది నూడు వస్తే ఇద్దరం కలిసి ఇద్దరం కలిసి కొట్టడం కొట్లాడి ఒక ఉద్యమం చేసి సో జూనియర్ ఆర్టిస్ట్లకి అన్యాయం జరగకుండా చేద్దాం. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ లెక్క చేసినామంట కదా తమ్మి సినిమాలు. అవును అదే కరెక్ట్. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ ఈత నీకు వాళ్ళ కష్టాలు ఏమన్నా నేర్కనా మరా? కష్టాలని తెలుసు, కష్టాలు కష్టాలు తెలుసు ముందటి నుంచే. బట్ ఈ సినిమాలో మనం అంటే మనం కష్టాలు మనం మనం అవి చెప్పట్లే. మనం ఈ సినిమా అంతా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కామెడీ చెప్తున్నాం కాబట్టి మోదాల నుండి ఆఖరి దాకా నవ్వి 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 కాడుతూ వచ్చింది నాకైతే. అయితే ఈ సినిమాలో నువ్వు ఇంకా దానికంటే ఇంకా నెక్కనవుతు ఈ సినిమాలో